Okay, good morning, children. अंदर के सुबोधे की रोज़ मन तुम्हीं तरगति निरूपक ज्यामिति कोऑर्डिनेट ज्यामिति गुरिंची चर्चिंचुकुंदाम कोऑर्डिनेट ज्यामिति अनगाने मीरु गत चाप्टर एदैते अनुकुंटुन्नारनि चेप्पेसि अनुकुंटुन्नाम इदि संख्या रेख संख्या व्यवस्थापै आधारपडि उंटुंदि మీరు గతంలో మీరు పూర్ణ సంఖ్యల సమితి అని గురించి వినే ఉంటారు. ఈ పూర్ణ సంఖ్యల సమితిలో స్థిర సంఖ్యను జీరో కనుక తీసుకున్నట్లయితే ఎడమవైపు ఋణ పూర్ణ సంఖ్యలు ఉంటాయి, మరి కుడివైపు ధన పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ స్థిర సంఖ్యను మనం జీరోగా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఆర్డినేట్ జియోమెట్రీస్ గురించి చర్చించుకునేటప్పుడు 9వ తరగతి బుక్లో ఇంట్రడక్షన్స్ క్లాసెస్ పరిచయము అని ఉన్నది. దానిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుప్రి అనే ఒక ప్రాంతాన్ని కనుక గమనించినప్పుడు ఒకరోజు ఉష్ణోగ్రత నమోదైన దాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కనిష్ట అండ్ గరిష్ట, కనిష్ట అంటే తక్కువ, గరిష్ట అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఒక రోజులో నమోదైన ఉష్ణోగ్రతను మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరి ఒక రోజులో అంటే గంట గంటకు ఉష్ణోగ్రత చేంజ్ అవుతుంటుంది కాబట్టి అక్కడ ఆ రోజుల్లో కనిష్టంగా ఉష్ణోగ్రత నమోదైంది -6 డిగ్రీస్ అయితే, గరిష్టంగా ఉత్పత్తి అయింది మరి 7 డిగ్రీల ఉష్ణోగ్రత అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ నిరూపక జ్యామితి దీన్ని ఇంగ్లీష్లో కోఆర్డినేట్ తరగతి గణితం కొంచెం చెప్పుకుందాం. ఇక్కడ మనం బుక్లో కనుక అర్థం చేసినట్లయితే ఇక్కడ కే ఇకేమో టికెట్ కౌంటర్ ఇక్కడ వ్యక్తులను కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనుషులను ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఈ మనసు అనుకుందాం ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అంటే టికెట్ తీసుకోవడానికి ఒక సినిమా థియేటర్లో టికెట్ తీసుకోవడానికి ఈ వరుసలో నిలబడ్డారు నిలబడ్డప్పుడు మనం కేప్ నుంచి మనం టికెట్ కౌంటర్ నేను కనుక చూసినట్లయితే ఫస్ట్ వ్యక్తి ఎవరున్నారు హెచ్ ఫస్ట్ వ్యక్తి ఎవరున్నారంటే హెచ్ అదే కేప్ సైడ్ కనుక మరి అర్థం చేసినప్పుడు చివరి వ్యక్తి ఏ అవుతుంది టికెట్ కౌంటర్ నుంచి చివరి వ్యక్తి ఎవరు ఏ టికెట్ నుండి ఫస్ట్ వ్యక్తి ఎవరు హెచ్ దీన్ని మనం దిశా నిర్దేశం చేసినప్పుడు దిశను నిర్దేశనం అంటే రిఫరెన్స్ విత్ ద పాయింట్స్ రిఫరెన్స్ ఆఫ్ ద పాయింట్స్ అంటే దిశా నిర్దేశం చేసేటప్పుడు ఇక్కడ మరి కేప్ సైడ్ నుంచి చూసినప్పుడు ఫస్ట్ వ్యక్తి ఎవరు అవుతాడు ఏ అవుతాడు చివరి వ్యక్తి ఏమో హెచ్ అవుతాడు చివరి వ్యక్తి ఎవరవుతాడు హెచ్ అవుతాడు అంటే మనం దా ఇంగ్లీష్లో కనుక అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద మినిమం ఇక్కడ హ్యాండ్స్ ద
అంటే ఫ్రమ్ ద టికెట్ కౌంటర్ ఏ ఈస్ ద ఫస్ట్ అండ్ హెచ్ ఈస్ ద లాస్ట్ ద పర్సన్ విత్ రిఫరెన్స్ టు విత్ రిఫరెన్స్ టు ద కే హెచ్ బికమ్ ద ఫస్ట్ అండ్ ఏ విల్ బికమ్ ద లాస్ట్ పర్సన్ ఏ You might have observed, that position value of objective Q with the reference. అంటే ఇక్కడ ఎలా మారుతుంది దిశ దిశానిర్దేశం చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది రైట్ అనేది లెఫ్ట్ అంటే దిశానిర్దేశం చేసినప్పుడు ఈ విధంగా మనకు మారుతా ఉంటుంది అలాగే మనము ఇక్కడ అడ్డ వరుసలో నిలువు వరుసలో అంటాము అడ్డ వరుసలో కొంతమంది వ్యక్తులు నిలబడ్డారు నిలువు వరుసలో కొంతమంది వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ మన అత్తలు కనుక చూసినట్లయితే సో దీన్ని ఏమంటాము అంటే కాలం దీన్ని ఏమంటామంటే కాలం సో దీనిని ఏమంటాము అంటే రో సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 సో రోజ్ రో అంటే ఇది మొదటి నిలువు వరుస ఇది రెండో నిలువు వరుస అంటే ఏ బి సి డి ఈ సో ఇది రో ఇది కాలం కాలం చూసినప్పుడు ఏం చేస్తాము పి క్యూ ఆ ఎస్ టి అంటే మనం వరుసల కనుక అర్థం చేసినప్పుడు వరుసలను మన కనుక అబ్జర్వేషన్ చేసినప్పుడు సి కాలమ్స్ అంటే మీకు మీన్స్ అంటే సి రోస్ అండ్ ఆర్ కాలమ్స్ ద పాయింట్ ఆఫ్ ద పొజిషన్ ఇస్ ఏ 13 ఈస్ ద ఐడెంటిఫైడ్ ద పాయింట్స్ ఈస్ ద రిఫరెన్స్ అంటే మనం రిఫరెన్స్ బట్టి దిశానిర్దేశం ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఆ పాయింట్ని ఐడెంటిఫై చేస్తాం పాయింట్ మనం అబ్జర్వేషన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే మనం అర్థం చేసినట్లయితే ఇంకో పాయింట్ ఒక కాగితాన్ని తీసుకుని దానిపై ఒక బిందును ఉంచి విద్యార్థులకు టీచర్ చెప్పింది చెప్పి ఏం చెప్పిందంటే కాగితాలను 6 సెంటీమీటర్లకు ఎడమ వైపు మలచండి కాగితమును 6 సెంటీమీటర్లలో ఉంచాలి అంటే ఎడమ వైపు అచ్చును ఉంచాలి ఉంచిన తర్వాత ఆ విధంగా మరి ఐడెంటిఫై చేయమని అన్నప్పుడు విద్యార్థులు ఏం చేస్తారు అంటే ఇది ఒక కాగితం అనుకుందాం ఇది ఒక కాగితం అనుకుందాం కాగితానికి మరి ఎడమ వైపు అంటే ఇదే అవుతుంది ఎడమ వైపు అంటే ఇదే అవుతుంది కాబట్టి ఎడమ నుంచి 6 సెంటీమీటర్ దూరంలో మరి మలవండి అని చెప్పేసాను కాబట్టి ఇక్కడ నుంచి 6 సెంటీమీటర్ అంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఆ విద్యార్థి అనేది ఏం చేయవచ్చు అంటే కాగితాన్ని ఈ అచ్చు నుండి 6 సెంటీమీటర్లో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు లేదా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఇది కూడా 6 సెంటీమీటర్ ఇంకో విద్యార్థి మరి ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఇది కూడా 6 సెంటీమీటర్ ఇంకో విద్యార్థి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఎంత దూరం ఏవో తీసుకోమని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు అంటే ఆ విద్యార్థి ఎక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు ఏ అనే ఒక విద్యార్థి ఇంకో ఈ అచ్చు నుండి తీసుకున్నాడు బి అనే విద్యార్థి ఇంకో ఇక్కడి నుంచి తీసుకున్నాడు C
సి అనే విద్యార్థి ఇక్కడ నుంచి తీసుకున్నాడు, యాచూరుగారు ఇక్కడ నుంచి తీసుకున్నారు. డి అనే విద్యార్థి మరియు ఇక్కడ నుంచి తీసుకున్నాడు. అలా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి పర్టికులర్గా పాయింట్ చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే దాని దిశ నిర్దేశం అనేది పర్టికులర్గా చెప్పలేదు. దిశా నిర్దేశం అనేది పర్టికులర్గా మనకు చెప్పలేదు. సో ఇంగ్లీష్లో కనుక అబ్జర్వేషన్ చూసినట్లయితే ఇక్కడ ఏమన్నా టీచర్ ఆస్క్డ్ హర్ స్టూడెంట్స్ టు మేక్ ఏ పాయింట్ ఏ సీట్ ఆఫ్ పేపర్. ద హింట్స్ గివెన్ బై ద టీచర్ ద పాయింట్ షుడ్ బి ఏ డిస్టెన్స్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎడ్జెస్. ఇస్ నాట్ ద పర్టికులర్ ఆఫ్ ఎడ్జెస్, ద లెఫ్ట్ ఎడ్జెస్ 6 సెంటీమీటర్స్. Some of the students mark the point as shown in the figure. The students ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇన్ ద ఫిగర్ విచ్ ఏ పాయింట్ డూ యూ సపోజ్ ఈజ్ ఏ కరెక్ట్. సిన్స్ ఈచ్ పాయింట్స్ ఏ బి సి అండ్ డి ఈజ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 సెంటీమీటర్ ఫ్రమ్ ద ఎయిర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎడ్జెస్. నో పాయింట్స్ it can be denied to fix the exact position of the point. What more information is needed to fix its exact position and the reference? Say the distance from the edge of top of bottom has it to be given. ante ikkada ee vidhanga teesukovali jarigindi. Suppose the teacher says that the points it is the distance of 6 cm of the left edges and the distance of 8 cm from the bottom of edge. Now how many points with the discretions can be marked? So manam oka vela ee sari mana bindulu edama nunchi 6 cm teesukone ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ పర్టికులర్ చెప్పేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఎడమ నుంచి 6 సెంటీమీటర్లు తీసుకొని కింది ఎడ్జ్ నుంచి 8 సెంటీమీటర్లు కనుక తీసుకుంటే కింది బాటమ్స్ అంటే కింది నుంచి 8 సెంటీమీటర్లు కనుక తీసుకున్నట్లయితే ఇది 8 సెంటీమీటర్లు తీసుకుంటే ఇస్ ఎ పర్టికులర్ ఆఫ్ 1 పాయింట్. So 6 and 8 the particular points aa vidhaga iskovachu. Ala kaakunda oka bindu yokka sthanam sarigga gurtinchadaniki manaku rendu nirdeshakalu avasaram. Ala kaakunda ante oka nirdeshakam anedi kachithanga kavali anukunnappudu enni nirdeshakalu avasaramu okati. So 6 cm and 8 cm రెండు అనేది మనకు కంపల్సరీగా అవసరం. కాబట్టి ఒక బిందును పర్టికులర్గా ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక పాయింట్ పొజిషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు రెండు నిర్దేశకాలు అనేవి అవసరము. అలా కాకుండా ఒక బిందు పై అచ్చు నుండి 7 సెంటీమీటర్ల దూరంలో ఉంచి నీకు చెబితే ఆ బిందు నువ్వు కాగితంపై సూచిస్తావా, అంటే 7 సెంటీమీటర్లు తీసుకుంటాం పైన నుంచి తీసుకున్న తర్వాత చేయబడి చేస్తారా, ఇస్ ద చేసుకో ప్రయత్నం. అలాగే మరి పేజ్ నెంబర్ 109లో మనకు ఒక బొమ్మలు ఇచ్చాడు. బొమ్మలో ఏమిచ్చాడు, వస్తువు ఇచ్చిండు. తర్వాత మనకు అడ్డు వరుసలు నిలు వరుసలు అని చెప్పేసి ఇచ్చిండు. ఆ స్థానాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా ఐడెంటిఫై చేయవచ్చో మళ్ళీ చెప్తున్నాను. అడ్డు వరుస
was a star. Pencil. Dog. Pen. Coat. सो फिगर అనేది ఇయలేదు కానీ ఇక్కడ మన అబ్జర్వేషన్ చూసినట్లయితే ఇట్ ఇస్ ఎ రో కాలమ్ రో అండ్ కాలమ్స్ ఇట్ ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది 1 2 3 4 ఫోర్ రోస్ అంటే నాలుగు నిలువర్సలు ఉన్నాయి అలాగే నాలుగు అడ్డవర్సలు ఉన్నాయి ఇక్కడ మరి రో అండ్ కాలమ్స్ అజన్ చేసినట్లయితే రెండో రోస్ అండ్ మూడో కాలమ్స్ కనుక అబ్జర్వేషన్ చూసినప్పుడు రెండో రోస్ అంటే ఇది రెండో రోస్ అంటే ఇది మూడో కాలమ్స్ అంటే ఇది అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాచ్ బ్యాక్స్ అవుతుంది మ్యాచ్ బ్యాక్స్ అనేది అవుతుంది ఇక్కడ వస్తువు తీసుకునేటప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునేటప్పుడు డాల్ తీసుకోవాలనుకుంటున్నాను డాల్ తీసుకునేటప్పుడు ఈ డాల్ అనేది ఏముంటుంది ఫస్ట్ రో రో అంటే ఫ్రెండ్స్ రివర్స్ ఆడినప్పుడు రో అంటారు దీన్ని కాలమ్స్ అంటారు అలాప్పుడు డాల్ తీసుకునేటప్పుడు రోస్ లో ఫస్ట్ ఏంది ఒకటో రోస్ అండ్ కాలమ్స్ తీసుకునేటప్పుడు ఇట్లా ఏమవుతుంది 3 అవుతుంది సో ఇది పర్టికులర్ పొజిషన్ పాయింట్ కనుక తీసుకునేటప్పుడు ఇక్కడ పాయింట్స్ అనేది ఏమవుతుంది పొజిషన్ ఏమవుతుంది 1 అండ్ 3 1 అండ్ 3 సో రిమైనింగ్ ఇస్ ఆల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ బస్ తీసుకోవాలనుకున్నప్పుడు బస్ అనేది చూడండి అదర్ చేసినట్లయితే ఫోర్త్ కాలమ్ ఫోర్త్ రోస్ and the column is 3 and particular the positions are 4 and 3 4 and 3 so aa vidhanga mana positions anedi ante mana sthanam yokka ilavalanu mana identify chesukovachu ante ikkada coordinate geometry lo ikkada mana sthana ilavalanu mana observe cheyadaniki chaala paniki vastundi ante sthanam anedi ikkada untundi ante ikkada sthana ilavalu kavalanukunnappudu రెండు అనేది దిశానిర్దేశం అనే విలువలు ఖచ్చితంగా ఉండాలి దిశానిర్దేశం విలువలు అనేది ఖచ్చితంగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన దాన్ని మనం పర్టికులర్గా ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు మరి దీన్ని చేసిన వాళ్ళు ఎవరు దీనిని మనం
చేసిన వారెవరు? దీనికోసం విశేష కృషి చేసిన వారెవరు? చాలా మరి దీనికి మరి మరి నిరూపక రేఖా గణితాన్ని మరి అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రాన్స్ దేశస్థుడు ఫ్రాన్స్ గణితవేత్త ఫ్రాన్స్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్ ఫ్రాన్స్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్ అండ్ రెనో డెకార్ట్ రెనో రెన్ డెకార్ట్ అనే 1956 అండ్ 1650 లో దీని వైశ్లేషిక రేఖా గణితాన్ని అభివృద్ధి చేశారు మరి వైశ్లేషిక రేఖా గణితం అనేది ఏంటిది వైశ్లేషిక రేఖా గణితం అయినా నిరూపక రేఖా నిరూపక జ్యామితి అయినా ఒకటే నిరూపక జ్యామితి అయినా ఒకటే అంటే వైశ్లేషిక రేఖా గణితాన్ని నిరూపక జ్యామితి అని అంటాము మరి చేసిన తర్వాత ఏం చేసిండు దీనికి సంబంధం ఏంటిది వైశ్లేషిక రేఖా గణితం యొక్క మరి ఉద్దేశం ఏంటిది అంటే మరి ఈయన చేసిన ప్రకారం ఏంటంటే రెన్ డెకార్ట్ బీజ సమీకరణాలను మరియు రేఖాగణిత వక్రాలను పటాల మధ్య సంబంధాన్ని మరి కనుగొనడం అనేది జరిగింది సో అలాగే రైట్ తర్వాత కార్టీజియన్ వ్యవస్థ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే డెకార్ట్ అని చెప్పేసి మనం ఫ్రాన్స్ గణిత శాస్త్రవేత్త గురించి చర్చించుకున్నాం దీని పేరు మీదనే మరి కార్టీజియన్స్ వ్యవస్థ అంటే ఏంటిది ఫస్ట్ కార్టీజియన్ వ్యవస్థ అనేది ఎలా ఉన్నది అనే దాని గురించి చెప్పేటప్పుడు ఈ కార్టీజియన్స్ వ్యవస్థ అనేది మనం స్థిర బిందువు జీరో తీసుకొని స్థిర బిందువును జీరోగా తీసుకొని జీరోకు ఎడమ వైపున ఋణపూర్వ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటిజర్ మనం లెఫ్ట్ అండ్ రైట్ ఇదేమో పాజిటివ్ ఇంటిజర్ నెంబర్స్ ఇదేమో నెగటివ్ ఇంటీజర్ నెంబర్స్ ద కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఇస్ జీరో అంటే ఇక్కడ ధన ఇదేమో ఋణ మీన్స్ 1, 2, 3, 4, 5, 6 -1, -2, -3, -4, -5 ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుందాం అంటే వి యూజ్ నెంబర్ లైన్స్ టు రిప్రజెంట్ ద నెంబర్స్ బై మేకింగ్ ఏ పాయింట్స్ ఆన్ ద లైన్స్ డిస్టెన్స్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్ లైన్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ డిస్టెన్స్ మార్క్డ్ ఆన్ ద సైడ్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్స్ ఏ కాల్డ్ ఆర్జిన్ అనే నెంబర్ లైన్స్ అండ్ డినోటెడ్ బై ఓ ఆల్ ద పాజిటివ్ నెంబర్స్ ఆర్ షోన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద జీరోస్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఏమవుతుంది సంఖ్యారేఖను తీసుకొని ఒక స్థిర బిందువుగా తీసుకున్నప్పుడు సంఖ్యారేఖకు ఎడమ వైపున ఋణపూర్వ సంఖ్యలు ఉంటాయి మరి జీరోకు మరి కుడి వైపున ధనపూర్వ సంఖ్యలు ఉంటాయి మధ్యస్థ విలువ జీరో అంటాము ఆ జీరోనే మరి మూల బిందువు అంటాము దీని ఇంగ్లీష్లో ఆర్జీ ఓ ఈజ్ ఏ ద కాన్స్టెంట్ ఆఫ్ నెంబర్స్
सो ఆరిజిన్ మూల బిందువు ఓ అని మనం సూచించవచ్చు అలాగే మనం ఇంకో సందర్భం ఏంటంటే యు టేక్ నంబర్ లైన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్స్ ఇన్ ఎ ప్లేన్ వి లొకేట్ ద పొజిషన్స్ ఆఫ్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు దేర్ టు లైన్స్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ మనం పర్పెండిక్యులర్స్ ఒక నంబర్స్ చూడండి ఒక లైన్ తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటాం అంటే సో పాయింట్స్ సో పర్పెండిక్యులర్స్ ఇలా తీసుకోవచ్చు లేదా ఇలా తీసుకోవచ్చు లేదా ఇలా తీసుకోవచ్చు సో ఏ విధంగా తీసుకున్నప్పటికి మరి ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది దీనికి ఇది లంబంగా ఉండాలి ఇవో దీనికైనా ఇది తీసుకున్నప్పుడు దీనికి ఇది లంబంగా ఉండేటట్టు తీసుకోవాలి ఇది తీసుకునేటప్పుడు దీనికి ఇది లంబంగా ఉండేటట్టు తీసుకోవాలి ఏది ఏదైనా కూడా మనం ఖచ్చితంగా మరి పర్టికులర్గా పరస్పరం లంబంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి తీసుకునేటప్పుడు ఇక్కడ ఇస్తే క్లియర్ అబ్జర్వేషన్ బ్యాంక్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇది ఫస్ట్ ఫిగర్ మనం చూసుకోవాలి ఫస్ట్ ఫిగర్ అంటే ఇది క్షితిజ సమాంతరంగా ఇది క్షితిజ సమాంతరంగా ఇది క్షితిజ మరి లంబంగా ఉన్నది ఒక ఒకదాని ఒకటి పరస్పరం లంబంగా ఉన్నది ఒకదాని ఒకటి లంబంగా ఉన్నది కాబట్టి ఈ చాప్టర్స్ లో మన ఈజీ ప్రాసెస్ కోసం మరి లంబంగా అన్ని విధంగా గీయొచ్చు కానీ దీన్ని కరెక్ట్గా ఇది తీసుకుంటే సరిపోతుంది దీన్ని మనం తీసుకుంటే సరిపోతుంది దీని ప్రకారం మనం తీసుకోవాలి ఆ తీసుకునేటప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇది x x డాష్ y y డాష్ తీసుకున్నాం సో మూల బిందువు ఏమవుతుంది ఇక్కడ 0 మూల బిందువు అనేది 0 అయితే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ద పర్పెండిక్యులర్ లైన్స్ మే బి ఇన్ ఎనీ డైరెక్షన్స్ as shown in the figures but we choose that these two lines to locate a point in a plane in the plane in this chapter for the sake of a conversations take one line horizontal and the other is a vertical as in figure first we draw the horizontal numbers line and the vertical numbers line meeting at a point they are perpendicular to each other the points intersections is denoted as a origin the horizontal numbers line x x dash is known as x axis and the vertical numbers in y y dash is known as y axis So these points చూడండి క్షితిజ సమాంతరంగా అని అంటున్నాం అంటే మీన్స్ 0 1 2 3 4 minus 1 minus 2 minus 3 సో ఇది నిలువుగా ఉంటుంది అంటే ఇది x x డాష్ తీసుకునేటప్పుడు y y డాష్ సో 0 1 2 3 4 minus 1 minus 2 minus 3 minus 4 దీనిని ఒకదాని ఒకటి కంపేషన్ అంటే ఇక్కడ దేనికైనా తీసుకునేటప్పుడు ఇది మూల బిందువు అంటే ఆర్జిన్ ఇది ఆర్జిన్ సో ఇది కూడా ఆర్జిన్ ఈ రెండింటి ఏం చేస్తున్నాం ఇప్పుడు జీరో సో మీన్స్
ఆర్జిన్ 1 2 3 4 -1 -2 -3 -4 y y dash x x dash so 1 2 3 4 5 -1 -2 -3 -4 ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్స్ అనేది ఎలా ఉన్నాయి అంటే, సో కండిచ్చుకున్న ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ డాష్ ఎక్స్ అండ్ వై వై డాష్ అంటే ఎక్స్ డాష్ ఎక్స్ అండ్ వై వై డాష్ వై వై డాష్ y y డాష్ ఖండించుకునే బిందువు అంటే x x డాష్ అండ్ y y డాష్ ఖండించుకునే బిందువు అంటే ఖండించుకునే బిందువు ఏంటిది అంటే o. ఖండించుకునే బిందువు o. సో o ని ఏమంటాము అంటే మూల బిందువు అంటాము. The points where x dash x and y y dash cross each other is called the origin and is denoted by O, since the positive numbers lie on the direction O O x. చూడండి ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమంటామంటే O ని సూచిస్తాం. O x అనేది ఏంటి? O తీసుకున్నప్పుడు O x అనేది ధన పూర్ణ సంఖ్య. మరి ఓ ఎక్స్ డాష్ అనేది ఋణ పూర్ణ సంఖ్య. ఓకే, మరి ఓ వై, ఓ వై ధన పూర్ణ సంఖ్య. ఓ వై డాష్ ఋణ పూర్ణ సంఖ్య. చూడండి ఓఎక్స్ పాజిటివ్ ఇంటిజర్స్, ఓఎక్స్ డాష్ ద నెగటివ్ ఇంటిజర్స్ అండ్ ఓవై పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ ఓవై డాష్ అండ్ నెగటివ్ ఇంటిజర్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓఎక్స్ అనేది ధన దిశలో ఉన్నది, ఓఎక్స్ అనేది ధన సంఖ్యలో ఉన్నది, ఓవై ధన సంఖ్యలో ఉన్నది. వై అంటే ఓఎక్స్ దిశ, వైవై దిశ రెండు కూడా ధన పూర్ణ సంఖ్యలుగా ఉంటే ఓవై ఓఎక్స్ ఓఎక్స్ డాష్ అండ్ ఓవై డాష్ ఓవై డాష్ ఓవై డాష్ అండ్ ఓఎక్స్ డాష్ అనేది మనకు ఉన్నది. సో ఆ విధంగా తీసుకున్న సందర్భంలో ఇక్కడ భాగాలను ఇలా ఇలా చేయడం వల్ల ఈ విధంగా ఎక్స్ ఎక్స్ డాష్ అండ్ వై వై ఎక్స్ డాష్ పరస్పరం లంబంగా ఖండించుకోవడం వల్ల ఒక తలములో నాలుగు భాగాలుగా ఏర్పడేది, నాలుగు భాగాలుగా ఏర్పడేది. ఆ నాలుగు భాగాలు ఏమిటి అంటే ఇస్ ఏ క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3 అండ్ క్వార్టర్ 4. ఈస్ యాంటీక్లాజల్ డైరెక్షన్స్లో నాలుగు భాగాలు ఉంటుంది. యాంటీక్లాజల్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశలో మొత్తం టోటల్గా ఈ మొత్తాన్ని ఒక తలమునిగా తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ డాష్ ఎక్స్ అండ్ వై డాష్ వై పరస్పరం లంబంగా ఖండించుకున్నప్పుడు ఈ తలములో నాలుగు భాగాలుగా ఏర్పడ్డాయి, నాలుగు సమాన భాగాలుగా ఏర్పడ్డది. ఆ నాలుగు సమాన భాగాలను మనం తీసుకునేటప్పుడు అపసవ్య దిశలో తీసుకోవాలి. ఇది ఒకటో భాగము, రెండో భాగము, మూడో భాగము, నాలుగో భాగము. ఇస్ ఏ క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్
quarter 3 and quarter 4 is a four parts is a anticlockwise direction lo manam teeskodam anedi jarugutundi teeskona tarvata mari ee bindula pai ee talamula pai ee bhagala pai ee talamulo bhagala meeda manam bindulanu ee vidhanga manam gurtinchukuntam భాగాలను మనం ఏ విధంగా మనం గుర్తించుకుంటాం అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇది తలం తీసుకున్నాం, ఇది ఒక తలం, ఇది మొత్తం తలం. సో ఇది అడ్డు వరుస, ఇది నిలువు వరుస. ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్ తీసుకునేటప్పుడు టోటల్ ఇది పాయింట్ 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 -5 జీరో ఈజ్ ఆర్జిన్, ఇక్కడ మూలబిందువు. మూలబిందువు తీసుకునేటప్పుడు ఇక్కడ వాల్యూ తీసుకునేటప్పుడు మనం మరి సేవ్ అనుకుంటున్నాము. ఇది క్వార్టర్ 1, ఇది క్వార్టర్ 2, క్వార్టర్ 3 అండ్ క్వార్టర్ 4. సో ఇక్కడ వాల్యూ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే మరి ఏ ఇక్కడ తీసుకునేటప్పుడు నిరూపక తలములో ఏదైనా బిందువును ఎలా నిర్ధించాలో ఇప్పుడు చూద్దాం. చూసినట్లయితే ఒక గ్రాఫ్ పేపర్లో మనం చూపెట్టాలి, గ్రాఫ్ పేపర్ అనుకున్నగా మనం బోర్డు మీద చూపెట్టడం మనకు ఇబ్బంది. అందుకనే ఇక్కడ ఎక్స్ కామా వై అక్షాలను తీసుకుని ఏ మరియు బి బిందువును, ఏదైనా రెండు బిందువులను తీసుకొని ఏ మరియు బి బిందువులను ఏ పాదాలలో ఉన్నాయో చూపెట్టాలి. ఫస్ట్ తీసుకున్నట్లయితే ఇది ఏ అనే ఒక బిందువు తీసుకుంటాం, ఇది బి అనే ఒక బిందువును తీసుకుంటాం. మరి ఏ అనే బిందువు ఎక్కడ ఉన్నది? మొదటి పాదంలో ఉన్నది. ఏ అనేది మొదటి పాదంలో ఉన్నది. బి అనేది ఎక్కడ ఉంది? మూడవ పాదంలో ఉన్నది. ఈ పాదాలను మనం గుర్తించేటప్పుడు ఎలా తీసుకునేటప్పుడు అంటే ఏ మొదటి పాదంలోనూ బి మూడవ పాదంలోనూ ఉంది. ఇక్కడ ఏబి అక్షరం నుండి ఎంత దూరంలో ఉంది? మళ్ళీ ఏబి అనేది ఈ అక్షరాలకు మరి ఎక్స్ అక్షం కావచ్చు లేదంటే వై అక్షం కావచ్చు. ఎక్స్ అక్షానికి ఎంత ఏ అనేది ఎంత దూరంలో ఉండవచ్చు లేదంటే ఏ అనేది వై అక్షానికి ఎంత దూరంలో ఉన్నది? మరి బి బిందువును తీసుకున్నప్పుడు ఇది ఎక్స్ అక్షానికి ఎంత దూరంలో ఉన్నది, మరి వై అక్షానికి ఇది ఎంత దూరంలో ఉన్నది అనేది మనం ఒక్కసారి కనుక ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ కనుక చూసినప్పుడు చూడండి, ఇక్కడ మరి ఇది అర్థం చేసిన తర్వాత సో ఆ విధంగా తీసుకోవాలి. ఎక్స్ అక్షం ఇక్కడ ఎక్స్ అక్షానికి ఎంత దూరంలో ఉందంటే ఇక్కడ చూడండి, ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ ఓ మరి ఇక్కడ ఏ బి అనుకోండి, ఇక్కడ బి ఉంది, ఇదేమో సి అనుకోండి, ఇదేమో డి అనుకోండి. ఇలా తీసుకున్నాం మరి ఎలాగే తీసుకునేటప్పుడు ఇది బి ఇలా తీసుకున్నప్పుడు ఇది బి అనుకున్నట్లయితే ఇప్పుడు సిడి
చూడండి ఏ బి సి డి ఇది ఈ అనుకోండి ఇదేమో ఎఫ్ అనుకోండి అంటే మీ వాల్యూలో ఏమవుతుంది ఓసి ఓ నుంచి సి అంటే ఎక్స్ అక్షం మీదే కదా మరి ఎక్స్ అక్షం 0 నుంచి సి ఎంత దూరంలో ఉన్నది అంటే 5 సెంటీమీటర్లో ఉన్నది మరి ఓసి ఎంత ఉంటుందో అండ్ ఏడి కూడా అంతే ఉంటుంది కాబట్టి AD is equal to 5 centimeters. The something is a 5. And this y axis కాబట్టి x axis నుంచి ఎంత దూరంలో తీసుకునేటప్పుడు OD OD is equal to అంటే OD is equal to CA is equal to ఎంత అవుతుంది 4. So A is a particular point first x axis నుంచి ఉంది కాబట్టి 5, 4. 5, 4 అంటే x అక్షానికి ఎంత దూరంలో ఉంది x అక్షానికి మరి దూరము 5 సెంటీమీటర్స్ అండ్ y అక్షానికి దూరం ఎంత ఉంది అంటే 4 దూరంలో ఉంది 4 యూనిట్ల దూరంలో ఉంది 4 యూనిట్స్ ఏం లేదు కాబట్టి యూనిట్స్ కింద రాసుకోవాలి యూనిట్స్ ఇది కూడా మరి ఇక్కడ బి గ్రంగా చూసినట్లయితే ఫస్ట్ వాటి ఎక్స్ అక్షం వాడి ఎక్స్ అక్షానికి అంటే మీన్స్ ఓఈ ఇజ్ ఈక్వల్ టు అండ్ బిఎఫ్ ఓఈ ఇజ్ ఈక్వల్ టు బిఎఫ్ ఇజ్ ఈక్వల్ ఎంత దూరంలో ఉన్నది -4 యూనిట్స్ అండ్ ఇది కదా చూసినట్లయితే వై అక్షానికి ఎంత దూరం కాబట్టి మనం తీసుకునే అంటే ఎక్స్ అక్షానికి దూరం -4 యూనిట్స్ అండ్ తర్వాత ఇది కనుక చూసినట్లయితే OF ఇజ్ ఈక్వల్ టు అండ్ B ఇజ్ ఈక్వల్ టు ఎంత దూరంలో ఉంటుంది ఇది ఇది తీసుకున్నా కూడా -4 యూనిట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది -4 యూనిట్స్ అంటే మనం 4 యూనిట్లు తీసుకున్నాం కాబట్టి ఇది వై అక్షానికి దూరం -4 యూనిట్స్ అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది -4 -4 ఈ విధంగా మనం తీసుకోవచ్చు వన్స్ అగైన్ రిపీట్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఇలా చూడండి x అక్షానికి ఇది x అక్షము ఇది y అక్షము x అక్షానికి ఎంత దూరంలో ఉంది 5 యూనిట్ల దూరంలో ఉన్నది మరి y అక్షానికి ఎంత దూరంలో ఉన్నది మరి 4 యూనిట్ల దూరంలో ఉన్నది కాబట్టి నిర్దేశకమైన స్థానం పొజిషన్ ఏంటి అంటే 5, 4 మరి 5, 4 అన్నప్పుడు 5 అనేది x నిరూపకము 4 అనేది y నిరూపకము దీని తీసుకునేటప్పుడు 5 ప్రథమ నిరూపకము అని 4 ను ద్వితీయ నిరూపకము అని అనవచ్చు ఇంగ్లీష్ లో కోఆర్డినేట్ 5 x కోఆర్డినేట్ ఇస్ 5 అండ్ y స్థానం ఆ కోఆర్డినేట్ ఇస్ 4 సో ఆ విధంగా యూనిట్లు మీద చెప్పుకోవచ్చు అనమాట చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ విధంగా బిందువులు అన్నీ కూడా అబ్జర్వేషన్ చూడవచ్చు అలాగే ఎక్స్ అక్షం పై మనం బిందువులను తీసుకునేటప్పుడు లంబ పాదాల ఆధారంగానే మనం సో స్టూడెంట్స్ మరి పాదాలను మనం ఏ విధంగా అబ్జర్వేషన్లో చూసుకునే బిందువులను మనం గుర్తించుకోవచ్చు ఇక్కడ ఎక్స్ అక్షంపై మూల బిందువు నుండి లంబముగా గల దూరాన్ని ఆ బిందు యొక్క ఎక్స్ నిరూపకమని అంటాము ఎక్స్ అక్షంపై మూల బిందువు నుంచి లంబముగా లంబ పాదముల వరకు గల దూరాన్ని ఎక్స్ అక్షంపై మూల బిందువు నుంచి లంబ పాదం వరకు గల దూరాన్ని ఆ బిందు యొక్క ఎక్స్ నిరూపకమని
అంటాము. ఎక్స్ నిరూపకాన్నే ప్రథమ నిరూపకం అనవచ్చు. వై అక్షంపై మూల బిందువు నుంచి లంబ పాదముల వరకు గల దూరాన్ని అంటే ఎక్స్ అక్షము ఇది తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షము ఇది తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షానికి లంబముగా లంబముగా ఎక్స్ అక్షానికి లంబం అంటే కదా లంబానికి లంబ దూరానికి గల దూరాన్ని మరి మనం ఇవ్వనొచ్చు. మరి ఎక్స్ నిరూపకం అని చెప్పేసి అనుకోవచ్చు. సో వైక్షం వల్ల మూల బిందువు లంబ పాదంలో వరకు గల దూరాన్ని ఆ బిందు వై నిరూపకం అని కూడా అనవచ్చు. దీన్ని వై నిరూపకాన్ని ద్వితీయ నిరూపకం అని కూడా అనవచ్చు. సో ఈ విధంగా మనం మరి నెక్స్ట్ టాపిక్స్ మరి రేపు నేర్చుకుందాం. ఎంత చేసినావా? చేయలేదు. చెప్పి ఇవ్వరికి ఎంత కాదు. చూడండి, చూడండి.